Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tollywood మద్దతు ఏ పార్టీకి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి పరోక్షంగా మద్దతు తెలియజేస్తుంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఎన్నికలు జరిగే సమయంలో ప్రముఖ కథానాయకులు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్తో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాత అశ్వినిదత్ మురళీమోహన్ నారా రోహిత్ తదితరులు ప్రత్యక్షంగా మద్దతు పలికేవారు. మరికొందరు పరోక్షంగా మద్దతు తెలియజేశారు. 2009 ఎన్నికల తర్వాత నుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా జరిగారు. చలనచిత్ర పరిశ్రమలో మెజారిటీ వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేదన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఏపీలో అధికారం చేజిక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాలీవుడ్ నుంచి మద్దతు కోరుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ను చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ కొరటాల శివ రాజమౌళి దిల్రాజు తదితరులు థియేటర్లలో టిక్కెట్ల విషయమే కలిశారు. ఆయన కూడా సుముఖంగానే ఉండడంతో వారు టిక్కెట్ల ధర పెంచుకోగలిగారు. నాగార్జున కుటుంబం ప్రత్యక్షంగానే జగన్కు మద్దతిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆలి కమెడియన్ పృథ్వీ పోసాని కృష్ణమురళి మోహన్ బాబు లాంటి వారు జగన్ కోసం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ ఎంపిక కోసం ప్రతిసారి ఆలి పేరు వినిపించేది. కానీ ఆయనకు సభ్యత్వం మాత్రం దక్కలేదు. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అడుగుతున్నారు. దీనిపై అధిష్టానం నుంచి ఇంకా హామీ లభించలేదని సమాచారం. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తనకు అన్యాయం జరిగిందంటూ జనసేనలోకి వెళ్లిపోయారు. పోసాని కృష్ణమురళి కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు, ఏమి మాట్లాడడం లేదు. మోహన్ బాబు ఇటీవల చంద్రబాబును కలిశారు. ప్రధాని మోడీ తమ కుటుంబ మిత్రుడని ప్రకటించారు. దీంతో ఆయన వైసీపీ కాకుండా ఇటువైపైన మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. రామ్ చరణ్ జనసేనకు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి విషయమే సందిగ్ధంలో ఉంది. ఒకవైపు మిత్రుడు జగన్, మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్. ప్రత్యక్షంగా జగన్కు మద్దతు ఇచ్చినా పరోక్షంగా పవన్కు మద్దతు తెలిపే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ కూడా ఆహ్వానిస్తున్నప్పటికీ ఆయన సున్నితంగా తోసిపుచ్చుతున్నారు. ప్రస్తుతం సినిమాలపైన దృష్టి పెట్టారని బీజేపీ పెద్దలకు చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రధానమైన 4 కుటుంబాల్లో నందమూరి కుటుంబం, దగ్గుపాటి కుటుంబం, మెగా కుటుంబం, అక్కినేని కుటుంబాల్లో 2 ఫ్యామిలీలు తెలుగుదేశం పార్టీకి, 1 వైసీపీకి, 1 జనసేనకు మద్దతు తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.